సెల్ఫీ మోజులో పడే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు। సరదాగా చెరువులోకి స్నానానికి వెళ్ళటం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల పాలట మరణ శాసనమైతే కృష్ణా జిల్లా కన్నవరం నియోజకవర్గం మాదలవారి గుడెంలోని లింగయ్యస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి స్నానానికి వెళ్ళారు। మొత్తం 7గురు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వెళ్ళారు। సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో దుర్గారావు వెంకటేష్ అనే విద్యార్థులు వికృత జీవులుగా మారారు। మృతదేహాలను గన్నవరం జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు। మరో 5గురు స్టూడెంట్స్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు। ఫోన్ మాట్లాడుతున్నారు, వెళ్తానే ఉన్నారు, అదే మేము రాకపోతే పిల్లల్ని జాగ్రత్త లోపల పంపిస్తా ఉండేవాళ్ళు। బయటకు వెళ్ళబట్టేదన్నమాట, ఇన్స్టిట్యూషన్ జరిగింది, అది లేదా జరిగేదా అని చెప్పి ఆయనతో ఫోన్ మాట్లాడుతున్నారు, వెళ్తానే ఉన్నారు, అదే మేము విషయం తెలిసి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు। అసలు తమ పిల్లలను కాలేజీ నుంచి ఎందుకు బయటకు వదిలారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। పూర్తి బాధ్యత కాలేజీ యాజమాన్యం వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు। మా బాబు ఇక్కడి నుంచి ఇక్కడ 4 ఇయర్స్ నుంచి చదువుతున్నాడు ఇంజనీరింగ్, ఇది లాస్ట్ ఇయర్ అండి। కానీ ఈరోజు మరి సండే హాలిడే, మరి హాలిడే రోజు మరి ఎలా పర్మిషన్, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేదండి మరి ఏంటనేది ఇంకా ఈ విషయం తెలియదు। కానీ మా పిల్లలు అయితే ఇది అయ్యారు, దానికి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సిందే। లింగయ్యస్ కాలేజ్ అండి, ఇంజనీరింగ్ కాలేజ్, మేము ఇంకా సంప్రదించలేదు, వాళ్ళు ఎవరు కూడా సంప్రదించడానికి వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు। పోలీసు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ అని ఫోన్ చేశారంట పోలీస్ స్టేషన్కి, మిస్సింగ్ అని చేశారు, కేసు ఫైల్ చేశారు, వచ్చారు, ట్రేస్ చేశారు, ఇప్పుడే బాడీలు వెళ్తూ దొరికినాయి, వెళ్తున్నాయి, ఇప్పుడే తీసుకెళ్తున్నారు గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీలు వెళ్తున్నాయి। మాకు 4 తెలిసిందండి, మా రిలేషన్స్ ఫోన్ చేస్తే మాకు తెలిసిందండి, మా రిలేషన్ మీన్ ఉండేది విజయవాడ, మా రిలేషన్ ఉండేది తెలంగాణలో, వాళ్ళకు తెలిసిన తర్వాత మాకు తెలిసింది ఇక్కడ ఉండాలి, ఎవరు చెప్పలేదండి, కాలేజ్ యజమాన్యం చెప్పలేదు। మామూడు ఇక్కడ 4 సంవత్సరాలు పెట్టి చదువుతున్నాడు, లాస్ట్ ఇయర్. మాకు ప్రస్తుతం అసలు కాలేజీ వారు కానీ ఎవరో రెస్పాన్స్ అయిన విధానం కూడా ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము 4 గంటల మాకు ఫోన్ చేశారు, అది ఎవరో బయట వాళ్ళు చేస్తే మేము ఇక్కడికి రావటం, కుర్రోళ్ళు పక్కన కుర్రోళ్ళు కానీ ఎవరైనా మావోడు చెల్లికి మొబైల్ చేస్తే మావోడు మొబైల్ నుంచి మాట్లాడుతున్నారు, కనీసం ప్రిన్సిపాల్ గారు కానీ ఎవరైనా సరే మీకు ఎట్లా జరిగింది కనీసం పేరెంట్స్ కానీ చెప్పాలి కదండి, వాళ్ళంతా వాళ్ళు మిస్సింగ్ కేసు రాసుకొని వెళ్ళిపోతే ఎట్లా సరిపోద్ది మిస్సింగ్, కనీసం అంబులెన్స్ కూడా రాకుండా లాగించుకొని వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి, ఏం చెయ్యాలి మేము? కానిస్టేబుల్ గారు దత్త పూర్తి బాధ్యత కాలేజీ యాజమాన్యండి, కాలేజీ యాజమాన్యం మీద పూర్తి బాధ్యత తీసుకుంటేను, ఇదంతా అంటే లక్షలు లక్షలు పెట్టి ఫీజులు వసూలు చేసుకుని సరిపోతుంది కానీ ఇక్కడ పిల్లలు పట్టించుకోకుండా మీ అంతా మీరు మిస్సింగ్ కేసులు రాసుకుని సరిపోయిందా? క్లోజ్ చేసి పారినొక్కితే ఒక నిండు ప్రాణాలు అక్కడ కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ చదివిస్తున్నారు వాళ్ళకి, కాలేజీ యాజమాన్యం అసలు రెస్పాండ్ అయ్యలేదండి, ఫోన్ చేసాం ఫోన్ ఎత్తలేదు, అది విషయం అసలు లోపల కాదండి, కుర్రోళ్ళే మనకి ఫోన్ ఎత్తడం అన్న ఇక్కడ రాని చెరువు దగ్గర కానీ అంటే జరిగింది, ఇప్పుడు ఈ లోపలనే అసలు అంబులెన్స్ రాకుండా లాగించుకొని పోతున్నారు, మీరు చూసారు కదా ఉన్న సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది, దీనికి పూర్తి బాధ్యత మాత్రం కాలేజీ యాజమాన్యదేనండి।